విభజన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నామన్నారు. దక్షిణాదిలో తలసరి ఆదాయంలో అట్టడుగున ఉన్నామన్నారు చంద్రబాబు. ఇన్ని ఈక్వల్ జస్టిస్ చేయండి, ఒక ఇల్లు పార్టీషన్ జరిగినప్పుడు కూడా విల్ డూ జస్టిస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. మీరు ప్లే చేయాల్సింది బిగ్ బ్రదర్ రోల్ ప్లే చేయాలి తప్ప అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒకవేళ అమికబుల్గా చేయాలనుకున్నప్పుడు యూ కెన్ గివ్ ఇట్. హైదరాబాద్ అక్కడ ఇచ్చినా ఇంకోటి వచ్చినా దాన్ని కాంపన్సేట్ చేయమని చెప్పి కోరాను. నిన్న కూడా ప్రధానమంత్రికి అదే చెప్పాను నేను. మాకు జరిగిన అన్యాయం ఇది. ఈవెన్ టుడే కంట్రీలో హైయెస్ట్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఇస్ అవర్స్, అంటే గ్రోత్లో మనం నెంబర్ వన్ ఉన్నాం. కానీ వచ్చిన సమస్య ఎక్కడ వచ్చింది మంది, చాలా వరకు లో బేస్ ఉంది. లో బేస్లో మనం 11-12% పెరిగినా, ఇంకొక 9% పెరిగినా వాళ్ళది హయ్యర్గా వెళ్ళే పరిస్థితి వస్తుంది, మనకు ఇంకా ఆ సమస్య ఉంటుంది. అదే మరికి ఇంకొక పక్కన ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినట్టే కానీ అదే మరిగా లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు కేంద్రం మనకి హ్యాండ్ హోల్డింగ్ ఇమ్మన్నాను. నేను నిన్న కూడా అదే చెప్పాను, నేను ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీ ఎక్స్ట్రా ఫేవర్. వన్స్ యూ గివ్ మీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ దెన్ వీ కెన్ ఫైట్, దెన్ వీ కెన్ కాంట్రిబ్యూట్ ఫర్ ద నేషన్ బిల్డింగ్. నేను అందుకనే మీరు చూస్తే తొలి రోజు నుంచి కూడా నవ నిర్మాణ దీక్ష పెట్టాను తప్ప ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం పెట్టలా. అదే మరి మహాసంకల్పం పెట్టి అక్కడి నుంచి ఇన్స్పైర్ చేసి ముందు తీసుకెళ్ళాం. ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే ఆ స్పిరిట్ కానీ దెబ్బతింటే స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఇంకా బ్యాక్వర్డ్ అయిపోతుంది, డ్రిఫ్ట్ అయిపోతాం, చాలా సమస్యలు వస్తాయి అనే ఉద్దేశం చేశాం. ఇప్పుడిప్పుడు కొద్ది కొద్దిగా కోలుకుంటున్నాం కానీ ఇంకా రికవర్ కాలా. మనం రికవర్ కావాలంటే అన్ని రాష్ట్రాలతో సమానంగా రావాలంటే ఇంకా 35,000 మనకు మిగిలిన నియరెస్ట్ ఇన్ సౌత్ ఇండియా డిఫరెన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, దట్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ 25-30%. సో ఇప్పుడు మళ్ళా సిటీ రావాలన్నా క్యాపిటల్ రావాలన్నా ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ రావాలని ఇవన్నీ ఉన్నాయి. సో వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీబడి. అండ్ అట్ ది సేమ్ టైం ఇట్ హాజ్ బీన్ ప్రూవ్డ్ బై ఎవరు మాట్లాడినా కూడా అన్యాయం జరిగిందని మాత్రం ఎవ్రీబడి ఈజ్ టాకింగ్. దీన్ని రికవర్ చేయాలంటే అందరితో సమానంగా మనం పైకి రావాలంటే రెండు మార్గాలు. ఒకటి మనం కష్టపడి పనిచేసుకోవడం, రెండు మనకు జరిగిన అన్యాయానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరితో సమానంగా పైకి వచ్చే వరకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు సహకరించడం, హ్యాండ్ హోల్డింగ్ చేయడం. ఈ రెండు విషయాలు నేను ఇప్పటికీ కూడా మాట్లాడుతున్నాను. అప్పటికీ కాకపోతే ఒకటి రెండు విషయాల్లో కోర్టుకు కూడా వెళ్తాం. కోర్టు కూడా ఉండే మనకంతా కూడా